దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో చైర్మన్ అల్లం నారాయణ గారి సారథ్యంలో జర్నలిస్టులకు దాదాపు 3,12,00,000 రూపాయలకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించడం అభినందనీయమని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా అన్నారు. 3,12,00,000 రూపాయలు దాదాపు 1,603 మంది జర్నలిస్టులకు కోవిడ్ ఆపత్కాలంలో అందించిన చరిత్ర మీడియా అకాడమీదే అని కొనియాడారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుగా ఈ 1,603 మందికి ఈ సహాయం అందించడంలో తెలంగాణలోని అన్ని జిల్లాల బాధ్యులు తీసుకున్న చొరవ, పడ్డ తపన ఎన్నటికీ మర్చిపోలేమన్నారు. జర్నలిస్టు సమాజానికి సేవ చేయడంలో దేశంలోనే ఆదర్శవంతమైన మీడియా అకాడమీ చైర్మన్గా అల్లం నారాయణ చరిత్రలో నిలిచిపోతారని అభినందించారు. మీడియా అకాడమీ ద్వారా సేవలు పొందుతూ ఆర్థిక సహాయాన్ని అందుకుంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న కొన్ని సంఘాల కొంతమంది నాయకుల విధానాన్ని లాయక్ షాప తప్పుబట్టారు. పక్క రాష్ట్రాల్లో కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులను అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న తీరును దుయ్యబట్టారు. జర్నలిస్టుల పక్షాన నిలబడి సహాయ సహకారాలు అందిస్తున్న TUWJH 143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, రాష్ట్ర కార్యదర్శి మారుతీసాగర్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్లకు తెలంగాణ జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.